మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలం బూదిలి పంచాయతీలో సీసీ రోడ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బీకే పార్థసారథి. వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజలకు మంచి చేయడానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, మీ ఆశీర్వాదంతో మేము ఈ రోజు ఈ పదవుల్లో కూర్చున్నామని మంత్రి సవిత ఎంపీ పార్థసారథి అన్నారు. రాబోవు రోజుల్లో ఎన్నో పరిశ్రమలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు, అభివృద్ధి, ఎన్నో రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మంత్రి సవిత ఎంపీ బీకే పార్థసారథి అన్నారు. ఈ కార్యక్రమంలో బూదిలి పంచాయతీ కూటమి నాయకులు, కార్యకర్తలు, మండల కూటమి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సార్ అలా పట్టేసుకుంటారు. పోండి పోండి అని చెప్పి ప్రతి మంగళవారం బుధవారం రైతులకు చైతన్యం చేయాలని చెప్పి ఈ పొలం పిలుస్తుంది కార్యక్రమం చేసినారు గౌరవ మంత్రివర్యులు. రావాల్సిందిగా కోరుతున్నాం. బూదిలి పంచాయతీ రామానపల్లి శంకరెడ్డి అన్న స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలకు, మన గోరంట్ల మండలం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బూదులకు, పత్రికా రిపోర్టర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు ఈ మంచి ప్రభుత్వం కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వమైనటువంటి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, దీంట్లో భాగంగా మన ఈ 100 రోజుల్లో మన పార్టీ, మన కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుపోవాలని ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. అదే విధంగా శిరస్సు వంచి మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది, ఎన్నికల సమయంలో డోర్ టు డోర్ నేను గాని ఎంపీ అభ్యర్థిగా ఉన్న పార్థసారథి గారి నేను గాని డోర్ టు డోర్ తిరగకపోయినా మీ బుధ స్కందాలపై వేసుకొని ఇంటింటికి వెళ్ళి ఇక్కడ ముఖ్యమంత్రి ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతూనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, భావి తరాల భవిష్యత్ బాగుంటుంది, ఇక్కడ సవితమ్మ ఎమ్మెల్యే అయితేనే, ఇక్కడ పార్థసారథి ఎంపీ అవుతూనే బాగుంటుందని గొప్ప సంకల్పంతో మీరే భుజస్కంధాల పైన వేసుకుని నన్ను గెలిపించినందుకు కూడా మీకు అందరికి చిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మన ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తి అయింది. చంద్రబాబు నాయుడు అనే నేను అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నాం. ఒక పక్క అమరావతి పనులు, ఒక పక్క పోలవరం పనులు, ఒక పక్క సంపద ఎలా సృష్టించాలి, సంక్షేమ పథకాలు ఎలా తీసుకురావాలి, పరిశ్రమలు ఎలా తీసుకురావాలని ఆహార నిశులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారన్న విషయం మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఏమైతే ఎన్నికల సమయంలో మన మాట చెప్పామో మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే తొలి సంతకం అన్నామో, మెగా డిఎస్సి అన్నాం, ఆ డిఎస్సి 1647 పోస్టులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు ఆ ద్రోహి, ఆ పదకొండు రెడ్డి, ఆ రంగుల రెడ్డి, ఆ ద్రోహి 2019లో మన అందరికి ఏం చెప్పాడు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు, నే జగన్ జగన్ వస్తే జాబ్ వస్తుంది అన్నారు. ఎక్కడన్నా ఒక జాబ్ ఇచ్చాడో మూర్ఖుడు అన్న విషయాన్ని కూడా మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. ఏదైతే మనం మాట చెప్పామో ఆ మాట తొలి సంతకం పెట్టి నిరూపించుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేగాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా
కేంద్రం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో మన చంద్రన్న అప్పుల్లో ఉన్న మన నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ లోను మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్స్ లోను పనుల కోసం ప్రజలు వస్తారు, బడుగు బడిహీన వర్గాలు వస్తారు. వాళ్ళు 70 రూపాయలు 100 రూపాయలు పెట్టి భోజనం తినలేరు. 5 రూపాయలకే నాణ్యతమైన భోజనం మనం ఏర్పాటు చేశాం మన ప్రభుత్వంలో. మరి ఈ జగన్ రెడ్డి, ఈ రాజారెడ్డి గారి పేరు, రాజశేఖర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు కదా, రంగుల రెడ్డి రంగులు మార్చేది అంటే పేదవాడు గుప్పెడు అన్నం తినేది కూడా ఇష్టం లేని ద్రోహి ఆ జగన్మోహన్ రెడ్డి. నిలబెట్టుకున్న ప్రకారం అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామన్నా, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశాం. అన్నగారి స్ఫూర్తితో, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అక్కడక్కడ మేము అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేస్తే, నేను కూడా అన్నా క్యాంటీన్ 2 సంవత్సరాలుగా స్టార్ట్ చేస్తే అన్నా క్యాంటీన్ నడపకూడదు అని చెప్పిన ద్రోహులు ఆ జగన్మోహన్ రెడ్డి వైసీపీ బ్యాచ్ అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా మనం ఇప్పుడే చెప్పారు పెద్దలు, మనీ ల్యాండ్ టైటిలింగ్ రద్దు, రాష్ట్రం అంతా వణికిపోయింది. ఇదేందప్పా జగన్ భూచట్టం అంట? పాస్ బుక్కుల పైన జగన్, పత్రాల పైన జగన్ ఫోటో, ఒరిజినల్ పత్రాలు మనకు రావు, డూప్లికేట్ మనకు వస్తాయి. భూమి సర్వే చేస్తే సర్వే రావడం మీద జగన్, తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డికి ఆశిస్తామా మనం అని రాష్ట్రం వణికిపోయింది. అది కూడా ఏదన్నా సమస్య వస్తే పోలీస్ స్టేషన్ పోతాం, కోర్టుకు పోతాం. అట్లా కాదంట, జగన్ ఒక కమిటీ వేస్తాడంట, ఆ కమిటీలో పరిష్కారం చేసుకోవాలంట. రాష్ట్ర వ్యాప్తంగా వణికిపోయారు. అది గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు, మనం జగన్ భూచట్టాన్ని రద్దు అన్నాం, జగన్ భూచట్టాన్ని రద్దు చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రం అభివృద్ధి పట్ల వెళ్తుంది. ఒక పక్క పెన్షన్ కావచ్చు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు 2019లో, జగన్ వస్తే 3000 పెన్షన్ ఇస్తానన్నారు. అందరూ కొంతమంది ఓటేశారు, అవ్వడు తాతలు అబ్బో 1000 రూపాయలు పెంచేస్తాడంట అన్నారు. పెంచాడా అమ్మా? పెంచారా? 5 ఏళ్లకే 250 చెప్పి ఎన్నికల ముందు 3000 చేసిన ద్రోహ కాదా జగన్మోహన్ రెడ్డి చెప్పండి. మరి 70 రూపాయలు అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఇవ్వాలని మొదలు పెట్టింది మన తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు. ఆనాటి నుంచి 1000 రూపాయలున్న పెన్షన్ 2000 చేసిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడు రాష్ట్రం కష్టాల్లో ఉన్నా 3000 పెన్షన్ ని 4000 చేస్తానని చెప్పి మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు కాదా? అవునా కాదా మీరు చెప్పండి. ఇంటి వద్దకే 4000 పెన్షన్ ఇప్పుడు 1వ తారీఖు వస్తా ఉందా లేదమ్మా? మొన్నటి నెల ఉద్యోగస్తులందరూ ఇబ్బంది పడతారు, 1వ తారీఖు ఆదివారం వచ్చిందంటే 31వ తారీఖే పెన్షన్ ఇచ్చిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారు. 3000 రూపాయలు ఉన్న పెన్షన్ ని 6000 రూపాయలు చేశారు. వికలాంగుల పెన్షన్ 3000 ఉన్నింది, 6000 చేశారు. మామూలు వితంతువుల పెన్షన్ 3000 ఉన్నింది, 4000 చేశారు. 5 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. మళ్ళీ మనకు పూర్వ వైభవం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని మంత్రిగా క్యాబినెట్ మీటింగ్ పెట్టింది కూడా ఒకటే, గతంలో మనం అభివృద్ధి చేశాం, మళ్ళీ అభివృద్ధి బాటలోనే వెళ్ళండి. మీరు కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి, ఎవరి మీద అక్రమ కేసులు పెట్టద్దండి అని కూడా దశాదిశ నిర్దేశించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఈ రోజు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి మన పెనుగొండ నియోజకవర్గానికి కూడా పెద్దలందరి ఆశీర్వాదంతో మీరు ఏదైతే మీ సవితమ్మ అయితే మనం మా ఎంపీ అయితేనే ఏ నమ్మకంపై ఓటేశారో ఆ నమ్మకం ప్రకారం మరి ఎన్ఆర్జీఎస్ కింద 37 కోట్ల రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద మనం శాంక్షన్ చేయించుకుందాం. అందులో ముఖ్యంగా గోరెంట్ల మండలం పెద్దది కాబట్టి 6 కోట్ల రూపాయలు సిసి రోడ్లకి డ్రైనేజ్ వర్క్లకి మన గోరెంట్ల మండలంలోనే పెట్టామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి బూదిలి పంచాయతీకి 33 లక్షల రూపాయల సిసి రోడ్లు కూడా మనం వేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ ఖచ్చితంగా మనం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటాం. చాలా మంది పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు ఇప్పుడు అక్టోబర్ లో ఇస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి సిలిండర్లు అంటున్నారు, సిలిండర్లు కూడా దీపావళి పండక్కి సిలిండర్లు కూడా ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరికొన్ని పరిశ్రమలు కూడా మన నియోజకవర్గానికి రాబోతున్నాయన్న విషయం, ఎందుకంటే జగన్ వచ్చిన పరిశ్రమలు బాగా మీకు తెలుసు కాబట్టి మరికొన్ని పరిశ్రమలు కూడా వస్తాయి. పొలం పిలిచింది కార్యక్రమం కూడా ఇదో మంచి ప్రోగ్రామ్, ఎందుకంటే ఇక్కడ వ్యవసాయ భూములు ఎక్కువ, రైతన్నులు ఎక్కువ,
కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం వల్ల రైతులకు ధైర్యం వస్తుంది, అవగాహన వస్తుంది, ఏ పంట మార్పిడి చేయాలన్న విషయాన్ని వాళ్ళు సూచనలు సలహాలు ఇస్తారు. కాబట్టి ఇవన్నీ మీరు ఉపయోగపెట్టుకోవాల్సింది కూడా కోరుకుంటూ, ఖచ్చితంగా మనం ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకుంటాం. అంతేకాదు మన వరదలు వచ్చినప్పుడు మీరు చూశారు ప్రకృతి వైపరీత్యం ఒకటైతే ఆ జగన్ చేసిన తప్పుడు పనులు, అవగాహన లేని పనులు, దోచుకునే పనుల వల్ల గుడివేరు కాలువ పోవడం కూడా ముఖ్య కారణం అన్న విషయాన్ని, మరి గుడివేరు కాలువ ఒక పక్క ఏం పనిచేయాలో ఇరిగేషన్ మినిస్టర్ కి 10 రోజులు అక్కడే ఉంటూ ఆ గుడివేరు పనులు చూస్తూ ఇక్కడ వార్డులకు డివిజన్లకు మంత్రుల్ని ఎమ్మెల్యేలు నాయకుల్ని వేస్తూ ఏ నిమిషం ఏం జరుగుతుంది, ఎక్కడ ఫ్లో వస్తుంది, ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మాకు దశ దిశ నిర్దేశించారు. మేము ఇప్పుడు డివిజన్ లోకి వెళ్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఇంకా బతికి ఉన్నాం, లేకపోతే మేము కూడా వరదల్లోనే పోయే వాళ్ళమని వాళ్ళు మండల పార్టీ కన్వీనర్ సోమశేఖర్ గారు, నరసింహులు గారు, అశ్వత్ రెడ్డి గారు, బూదిలి గ్రామ పంచాయతీ పార్టీ నాయకులు, అధికారులు, ఇక్కడికి వచ్చేసినటువంటి సోదరి సోదరిమణులు, పాత్రికేయులందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారాలు. మొట్టమొదటిగా నా యొక్క కృతజ్ఞతలు. కారణం ఏమంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బూదిలికి మొట్టమొదటిసారిగా ఈ పంచాయతీలోకి వచ్చాం. మీరంతా మమ్మల్ని ఆశీర్వదించారు, గెలిపించారు, మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా ఓట్లు వేసిన మహాశయులందరూ కూడా. అది మా ధర్మం. మమ్మల్ని గెలిపించిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించే బాధ్యత మాది. గ్రాస్ రూట్ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో ఉంటాం కాబట్టి ముఖ్యమంత్రి గారి ఆదేశాన్ని తూచ తప్పకుండా అమలు చేసినటువంటి అవకాశం మాకు వచ్చింది. అదేవిధంగా ప్రభుత్వం ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తారో ఎగ్జిక్యూషన్ అధికారులది, అధికారులు కూడా సక్రమంగా ఇవి అమలు చేసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా సంక్షోభంలోనే ఒక సంక్షేమాన్ని అందించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. మనం చూశాం గత 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యం, అదేవిధంగా ఒక అరాచకమైనటువంటి ప్రభుత్వం, ఏది తీసుకున్న అన్ని వ్యవస్థలు సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ రోజులో మనం అందరూ చూసాం 5 సంవత్సరాల్లో అన్ని వర్గాల వాళ్ళు కూడా బాధపడడం జరిగింది. రైతులే కాదు, వ్యాపారస్తులు కూడా, ఉద్యోగస్తులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా సంక్షోభాన్ని వాళ్ళు కూడా వచ్చింది. వాళ్ళు కూడా జీతాలు సరిలేక వాళ్ళ పెన్షన్లు కూడా డ్రా చేసేసి ఆ విధంగా వ్యవహరించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో పాపం ఈ రాష్ట్రం ప్రజానీక ఏమనుకున్నారంటే, ఏదో యువకుడు కదా, ఏదో ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పథంలో నడిపిస్తారనేటువంటి ఆలోచన చేసి ఆ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టివేయడం జరిగింది. బాధ్యత పెరిగింది. ఈరోజు మాకు ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వం వచ్చిందని నిద్రపోతే పొరపాట్లు చేస్తే అది చరిత్ర తిరిగి రాసే ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. మేము కూడా నిబద్ధతతో పనిచేయవలసినటువంటి అవసరం ఉంది, సక్రమంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు నేను పార్లమెంట్ సభ్యుడిగా నేను కూడా పనిచేస్తూనే అందరి మన్నన పొందుతూ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు శాసనసభ్యురాలుగా, మంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగింది. ఒక బాధ్యతయుతమైనటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ జిల్లాని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు మాకు చీరలు వచ్చాయంటే మీరే కారకులు, మీరే కాదు మా పార్టీ నాయకులు, మా కార్యకర్తల యొక్క కృషి వల్లనే ఈ రోజు ఈ స్థాయికి వచ్చామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా, కార్యకర్తలు మేము మర్చిపోతే మేము చరిత్రహీనులు అవుతాం. ఆ కార్యకర్తలు కూడా నిలబెట్టుకోవాలి. 40 సంవత్సరాల నుండి పార్టీకి కష్టపడేటువంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళను కూడా మరవరాదు, యువతని మరవరాదు. అందరినీ సమ ఉచితం సమాన స్థాయిలో తీసుకెళ్లి అందరినీ కాపాడుకోవాలి, ప్రజానీకాన్ని కూడా కాపాడుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.
అదే విధంగా ఈ రోజు మీకు తెలుసు ఒక అస్యూరెన్స్ ఇచ్చాం ఎలక్షన్ లో, ఆ రోజు పెన్షన్ 4000 ఇస్తామని చెప్పాం. తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలుసు. అదే విధంగా ఈ రోజు ఉద్యోగస్తులందరూ కూడా 1వ తారీఖునే జీత పత్రాలు కూడా అందుతా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్ లో కూడా ఇలా భోజన సదుపాయం కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న మీ అందరికీ తెలుసు పెన్షన్స్ కూడా ఒక ఆదివారం వస్తుందని ముందు రోజే ఇవ్వడం కూడా ఇది ఒక చరిత్ర అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ రోజు మీరు ఎలక్షన్ లో చెప్పాం జగన్మోహన్ రెడ్డి బందారాయిలు బాస్తే ఆ బందారాయి మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో, అదే విధంగా పాస్ బుక్లు ఇస్తే ఆ పాస్ బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో. మేము ఆ రోజే చెప్పాం ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తామని చెప్పాం. అదేమో జగన్మోహన్ రెడ్డి రాజు తాత రాజారెడ్డి ఆస్తి కాదు, రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు, అది జగన్మోహన్ రెడ్డి ఫోటో. ఎక్కడైనా వేసుకుంటారా? రాజముద్ర వేయాలి, రాజముద్ర అందరిది, అది ఒక ప్రభుత్వం ఇచ్చినటువంటి పుస్తకంగా ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బసుతుల ఆ రోజు ఆ విధంగా వేసుకుంటే అది రద్దు చేస్తామని చెప్పాం. ఆ రద్దు కూడా చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన వరదలు వచ్చాయి చరిత్రలో మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏదైనా విపత్తు వస్తే సక్రమంగా ఆదుకున్నటువంటి ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన మీ అందరికీ తెలుసు ఎప్పుడు కూడా నష్టపరిహారం అక్కడ మునిగిపోయినటువంటి ఇళ్లకి 10,000 రూపాయలు 25,000 రూపాయలు కూడా కాంపెన్సేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆ దుర్మార్గుడు ఆ జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల, ఆ వైఎస్ఆర్ పార్టీ వైఖరి వల్ల ఆ రోజు విజయవాడ అంతా కూడా మునిగిపోవడం కూడా జరిగింది. దాని కారకులు వైఎస్ఆర్ పార్టీ నాయకులని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చాలా అందరూ కూడా ఆలోచన చేయండి, మీరు ఆశీర్వదించారు గెలిపించారు తప్పకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తాం. అదే విధంగా ఇక్కడ ఈ ప్రాంతానికి ఆ రోజుల్లో మన యువగల పాదయాత్రలో భాగంగా మన నాయకుడు వచ్చాడు, యువ నాయకుడు వచ్చాడు. ఆ రోజు లోకేష్ బాబు గారు వస్తే ఆ రోజు ఒకటే ఒకటి అడిగా ఇక్కడ ఈ గోరంట్ల ప్రాంతం అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతాంగమైనటువంటి ప్రాంతం, కానీ ఇక్కడ హందరి రీవా నీళ్ళు అనేవి రాలేదు. దీనికి డిపిఆర్ గతంలో కూడా డిపిఆర్ అయిన సందర్భంలో ప్రభుత్వం పడిపోవడంతో అది కనుమరుగైపోయింది. దీనికి తొందరలోనే సాగునీరు అందించాలని ఒక ప్రామిస్ కూడా ఇక్కడ గోరంట్ల వేదిక మీద ప్రకటన కూడా చేయించాం, దానికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని చెరువులు కూడా నీళ్ళు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. ఇది మాట మీద నిలబడతాం, మాట ప్రకారం అక్కడ గుంటూరు కాడు కూడా అది ఒక శిల, అక్కడ శిల అక్కడ బండు కూడా వేశాం, దాని మీద గోరంట్లకి సాగునీరు ఇస్తామని అక్కడ బోర్డు కూడా వేశాం. అదే విధంగా త్రాగునీరు, దాని కూడా జల జీవన మిషన్ ద్వారా ఇంటికి కొలై ద్వారా నీళ్ళు ఇస్తామని కూడా చెప్పాం. ఇవన్నీ కూడా అమలు చేసి తీర్థామని సందర్భం ఒక ఆర్టికల్ సాక్షి నిన్న అది సాక్షి పేపర్ నిన్న రోజున వచ్చింది. ఏం రాశారంటే పాప రాజు ఎంఎస్ రాజు మడక్సర్లో శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు, ఎన్నికైతే ఆ పేపర్లో రాశాడు 100 రోజుల హామీలు పరిచిన రాజు ఎంఎస్ రాజు, 100 రోజులు పరిశ్రమలు తేనటువంటి రాజు, 100 రోజులు ఇరిగేషన్ సాగునీరు తేనటువంటి రాజు, తాగునీళ్ళు అందించినటువంటి రాజు. బుద్ధి జ్ఞానం ఉందా ఈ గాది కొడుకులకు అని చెప్తా ఉన్నా సాక్షి వాళ్ళకి. అన్నం తింటామంటే అన్ని తింటారా? 100 రోజులనే పరిశ్రమలు వస్తాయా? 100 రోజులనే కెనాల్లోనే తవ్వేస్తారా? 100 రోజులనే ప్రాజెక్ట్స్ కడతారా? బుద్ధి జ్ఞానం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పత్రిక ఒక అవినీతి పత్రిక, అవినీతి పక్ష పత్రిక, అవినీతి మీద అవినీతి మీద కట్టుబ కట్టినటువంటి పత్రిక సాక్షి పత్రిక. రాస్తారు ఏది పడితే అది రాస్తారు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మేము ప్రతిపక్షం కాదు అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు పొరపాట్లు చేస్తే నిష్పక్షపాతంగా వార్తలు రాయండి, వార్తలు వాస్తవంగా రాయండి, ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పత్రికలు రాయాల్సినటువంటి వాస్తవాలు రాయమని ఈ సందర్భంగా కోరుతున్నా. పత్రికలు వక్రీకరించి రాయొద్దండి. 100 రోజులు నేను పొడిచే కాదు, మేము కూడా చెప్తున్నాం మ్యాక్సిమం ఒక ఇళ్ళన ఇచ్చారా? ఈ గాంధీ కొడుకులు 5 సంవత్సరాల కాలంలో నిరపేదలకు ఇచ్చారా? మీరు నోరు మూసుకున్నారు, ఇచ్చారా? ఈసారి కూడా 25 లక్షలు ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఆ రోజుల్లో మేమేదో ఆ రోజు ఇండ్లు మంజూరు చేస్తే టిడ్కోలా మిగతా దాంట్లో ఇస్తే ఆ దాంట్లో కూడా బిల్లు ఇయ్యలేనటువంటి పరిస్థితి ఉండేది. అదే విధంగా ఎన్ఆర్జీఎస్
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి రోడ్లన్నీ రహదారులకి ఆ రోజులు వేస్తే రోడ్లు వేస్తే ఆ డబ్బులు కూడా ఎన్ఆర్ చేసే డబ్బులు కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అవి కూడా తొందరలోనే ముఖ్యమంత్రి గారు అవి ఇస్తామని కూడా మనం చెప్పారు. తొందరలోనే ఎన్ఆర్ చేసి అదే విధంగా గోశాలలకు ఇచ్చినటువంటి సెన్స్కి రావాల్సినటువంటి నిధులు కూడా తప్పనిసరిగా తొందరలోనే అందిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నా. నీరు చెట్టు కింద కూడా చాలా పనులు చేశాం, చాలా మంది కూడా అవి కూడా డబ్బులు రావాల్సినటువంటి అవసరం ఉంది, తప్పనిసరిగా అవన్నీ పూర్తి చేస్తాం. అదే విధంగా ఆ రోజులో త్రాగినీటికి సంబంధించి వాటర్ ప్లాంట్లు కూడా ఈ నియోజకవర్గానికి 93 వాటర్ ప్లాంట్లు మంజూరు చేస్తే దాంట్లో చాలా వరకు కూడా వర్క్ చేస్తున్నాయి, కానీ మిగిలిన రిమైనింగ్ అవి కూడా పని చేయించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా గ్రామాల్లో ఒక మొండిగోడలు మాత్రమే, ఒక బిల్డింగ్ మాత్రమే ఉంది, ప్లాంట్స్ కూడా లేవు. అవి కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కింద తప్పనిసరిగా అన్ని గ్రామాల్లో కూడా వాటర్ ప్లాంట్స్ అనేవి పెడతామని సందర్భంగా తెలియజేస్తారు.